నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రేమ్ ఇవాళ మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే సార్ నాకు ఒక డ్రీమ్ అనుకోండి కళ అనుకోండి ఒక అంబిషన్ అనుకోండి సార్ నా ఏజ్ ఫిఫ్టీ వచ్చే లోపల ఒక ఫైవ్ ఇయర్ నా అకౌంట్లో ఉండి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసి రిటైర్మెంట్ లాగా ఒక ప్లాన్ చేస్తున్నాం సార్ ఇప్పుడు నా ఏజే కాదు నాకన్నా పెద్దవాళ్ళు ఉండొచ్చు నాకన్నా చిన్న వాళ్ళు ఉండొచ్చు చాలా మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ లోయర్ మిడిల్ వాళ్ళకి ఇది ఒక డ్రీమ్ లాగా ఉంటుంది సార్ దీన్ని చేసి చేయాలి దీన్ని డెఫినెట్ గా గోల్ ఓరియంటెడ్ ఆ థాట్ రావటం అనేది గొప్ప విషయం అండి చాలా మంది ఏంటంటే తర్వాత చూసుకుందాం అని చెప్పేసి అట్ని ఆలోచించడానికి కూడా భయపడతా ఉంటారు అలాంటిది నాకు యాభై వచ్చే లోపల నాకు ఇన్ని ఇన్ని కోట్లు కావాలి అనే తాట్ వచ్చింది చూసారా ఇట్స్ ద వెరీ వర్త్ అనమాట అది అది ఎక్స్ప్లోర్ చేయడానికి ఇప్పుడు ఏదైనా సరే మీరు ఎర్న్ చేసి ఎంతకంత సేవ్ చేసి ఆ డబ్బుల్ని ఎంతకంత ఇన్ మంచి వెహికల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనీ గ్రో అవుతూ ఉంటుంది ఓకే సో అందుకని మీరు నెలకి ఎంతని పెట్టుకుంటూ పోవటం ద్వారా ఆ మనీ ఎలా గ్రో అవుతుందో జాగ్రత్తగా చుట్టం ద్వారా మనకి అంత కార్పస్ మనం చేర్చుకోవచ్చు సపోజ్ మీరు యాభై ఏజ్ అని చెప్తున్నారు కాబట్టి మన ఏజ్ ట్వంటీ ఫైవ్ అనుకోండి అనుకోండి బోల్డ్ అంత టైం ఉంటుంది థర్టీ ఉంది అనుకోండి కొంచెం తగ్గిపోద్ది థర్టీ ఫైవ్ అనుకోండి ఇంకా తగ్గిద్ది అందుకని అర్లీ స్టేజ్ లో ట్వంటీ ఫైవ్ కే జాబ్ వచ్చిన వాళ్ళకి అయితేనేమో చాలా ఈజీ అనమాట తక్కువ తోటి రీచ్ అవ్వచ్చు టార్గెట్ ని అదే థర్టీ ఫైవ్ ఏజ్ వచ్చింది అనుకోండి అప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి అండ్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ లేట్ అయింది కాబట్టి తక్కువ టైం ఉంది కాబట్టి ఎక్కువ డబ్బులు పెట్టాల్సి ఉంటుంది అనమాట ఓకే సో ఏదైనా సరే ఒక ప్లాన్ చేసుకుంటే అయినా కాకపోయినా ప్రాబిలిటీ పెరిగింది అనమాట మనకి ఓకే సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం ట్వంటీ ఫైవ్ ఏజ్ అనుకోండి రిటైర్మెంట్ కాటానికి ఇంకా ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉంది యాభై కావడానికి ఐదు కోట్లు కావాలంటే యావరేజ్ మీద ఒక టెన్ పర్సెంట్ పోర్పుల్ గ్రో అయితే ఓకే ఓకే నువ్వు ఆల్మోస్ట్ టూ ల్యాక్ పెట్టాల్సి ఉంటుంది ప్రయాణం అంటే సంవత్సరం మొత్తం మీద అంటే నెలకి పదహారు వేల రూపాయలు సేవ్ చేయాలి మీ ఖర్చులు బోను ఆ డబ్బుని కనుక మీరు టెన్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చేసరికి పెడితే అండ్ మీరు మీరు ఆ ఫైవ్ క్రూప్ చేరగలుగుతారు ఈజీగా యా ఈజీగా చేరుతారు ఎందుకంటే మనం వేసిన టెన్ పర్సెంట్ కదా టెన్ పర్సెంట్ చాలా ఈజీగా వస్తుంది ఎందుకంటే నిఫ్టీ బీస్ అంటే నిఫ్టీని ఒక ఈటీఎఫ్ లాగా ఇండెక్స్ ఫండ్ లాగా తీసుకుంటే గత ట్వంటీ ఇయర్స్ యావరేజ్ రిటర్న్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ అండి ఫిఫ్టీన్ పర్సెంట్ కానీ మనం ఇక్కడ పెట్టిన ఏ చేసాము యావరేజ్ మీద అంటే యావరేజ్ మీద ఏ చేస్తాము కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ టైం లో మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంటేనేమో మనకి ఈజీగా ఇంతకంటే ఎక్కువ వస్తుంది ఆ టైంలో మార్కెట్ ఎప్పుడో వాళ్ళంటే అవుద్ది కదా డౌన్ లో ఉంటే మాత్రం ఇంతకంటే తక్కువ వచ్చింది వచ్చిందనమాట అందుకని ఏంటంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఆ ఏజ్ దగ్గరలో ఉన్నప్పుడు ఈ ఫండ్స్ మొత్తాన్ని డెట్ కి అలా షిఫ్ట్ చేయడం ద్వారా ఈ మనీని ప్రొడక్ట్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి నెలకి పదహారు వేలు కనుక పక్కన పెట్టుకుంటే ఇరవై ఐదు ఏజ్ ఉన్నోళ్ళు నెలకి పదహారు వేలు పక్కన పెట్టుకుంటే లేదా ఇయర్లీ రెండు లక్షల రూపాయలు పెట్టేసుకొని టెన్ పర్సెంట్ అండ్ అబోవ్ గ్రోత్ రేట్ ఉన్న చోటు కనుక మన డబ్బు కనుక ఇన్వెస్ట్ చేస్తే ఐదు కోట్లు వస్తాయి యాభై సంవత్సరాల కల్లా మనం ఏదైనా సరే కమిట్మెంట్ అనుకోవటం చాలా ఈజీ అండి దాన్ని ప్రాక్టీస్ చేయటం చాలా కష్టం ఎందుకంటే ఏజ్ ట్వంటీ ఫైవ్ ఏజ్ కొన్ని కొన్ని వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవరైనా కారు కొన్నారనుకోండి ఆ మోజు కారు మీదకి వచ్చింది కారు కొనకా నుంచి ఆ కారు మెయింటెన్స్ కాస్ట్ మంత్లీ ఫైవ్ లాక్ పోద్ది అది ఫైవ్ థౌసండ్ అవుద్ది కార్ మెయింటెన్స్ ఛార్జెస్ అంటే కారు టెన్ లాక్ విత్ ఇన్ టెన్ ఇయర్స్ కలి మళ్ళీ అది అయిపోద్ది ఆ టైప్ వాటికి డైవర్స్ కాకుండా ఇలా గోల్ ఉండటం వల్ల ఏంటంటే ఒక ఒక ఫోకస్కి వెళ్ళిపోతారు అనమాట అందుకని గోల్ అంటే చాలా మంచిది ఎవరికైనా సరే రీచ్ అయినా రీచ్ కాకపోయినా గోల్ని ఆ గోల్ ఉండడం ద్వారా ఏంటంటే ఈ డిస్టర్బెన్స్ తగ్గించుకుంటారనమాట అందుకని మనీ రాంగ్ అని ఎవ్రీ మంత్ ఈ పదహారు వేలు తీసుకొచ్చేసి ఈ గోల్ కోసం పెట్టేసుకుంటారు రెస్ట్ ఆఫ్ ద మనీ తోటి మీకు కావాలంటే ప్లాన్ చేసుకోవచ్చు మీకు గ్రౌండ్ లో మీ పేరెంట్స్ ఎవరైనా ఫైనాన్షియల్ కాన్షియస్ ఉండి లేకపోతే ఈ క్యాండిడేట్ ఆల్రెడీ ఫైనాన్షియల్ గ్రౌండ్ తో వస్తేనే అంటే లైక్ సిఏ ఐసిడబ్ల్యూ సిఎస్ ఇలాంటి సబ్జెక్ట్ తో వస్తే తప్ప ఎట్ రేట్ ఏజ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ లో అంతా బ్రైట్ గా ఎవరు ఆలోచించరు ఆలోచించరు అంటే థర్టీకి అయితే చాలా మంది ఆలోచిస్తారు మైండ్ కొంచెం కానీ ఐదు సంవత్సరం లేట్ అయింది కాబట్టి మీరు పెట్టాల్సిన అమౌంట్ ఏంటంటే పదహారు వేలు కాదు ముప్పై మూడు వేలు నెలకి లేట్ అయినందుకు మీకు మీరు రెస్ట్ ఆఫ్ ది లైఫ్ లో నీ యాభై వచ్చేంత వరకు నెలకి ముప్పై మూడు వేలు పెట్టాల్సి ఉంటుంది లేదా సంవత్సరానికి నాలుగు లక్షలు పెట్టాల్సి ఉంటుంది లేట్ అయింది చాలా మంది థర్టీ లో రిలీజ్ అవుతారండి అప్పటికేంటంటే కొలిక్స్ వాళ్ళు పరిచయం అవుతారు కొంచెం రిటైర్మెంట్ ప్లాన్ కొంచెం థింక్ చేస్తారు ఆ వైపు కొంచెం ప్లాన్ చేస్తారన్నమాట సో ఇదైతే చాలా మందికి ప్లాన్ చేయడానికి రెడీగా ఉంటారు థర్టీలో ఇంకా లేట్ అయింది థర్టీ లో ఆలోచన వచ్చింది అనుకోండి ఇలాంటిది బాగా లేట్ అయింది కదా నెలకి డెబ్బై మూడు వేలు పెట్టాలండి సెవెంటీ త్రీ థౌసండ్ పెట్టాలి పర్ మంత్ ఇయర్లీ ఎనిమిదిన్నర లక్షలు పెట్టాలి ఆల్మోస్ట్ తొమ్మిది లక్షలు పెట్టాలి సేవింగ్స్ తొమ్మిది లక్షలు మేము పెట్టాలంటే శాలరీ ఎంతై ఉండాలి ఆలోచించంగా అందుకని అర్లీ స్టేజ్లోనే బిగిన్ చేసుకుంటే లైఫ్ స్మూత్గా గా అయిపోద్ది అనమాట అందుకని పేరెంట్స్ ఈ ద బెస్ట్ టీచర్స్ వాళ్ళు వాళ్ళ కిడ్స్ని జాబ్ రాంగ్ మరుక్షణమే ఇలా ప్లాన్ చేస్తే గనక ఇట్లా రిటైర్మెంట్ కోసం అర్లీ బయట సెటిల్ అవడం కోసం అన్నట్టు ఇలాంటి వర్కౌట్ అవుతాయి అనమాట ఓకే చాలా మంది సెటిల్ వేస్తా ఉంటారు ఆ ఏజ్ కింద చెప్పడానికి చెప్తారు లేని కానీ బేసికల్ ఏంటంటే మార్కెట్ లో ఈ వలటాలిటీ ఇవన్నీ కామనే అన్ని పట్టణం లేవటం పైకి పట్టి ఇవన్నీ కామనే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ డబ్బులు తీసుకెళ్ళి మీరు ఎవరైనా ఇవ్వగలిగితే రూపాయి వడ్డీకి ఇచ్చుకోండి లేదు గోల్డ్ కొనుక్కోండి గోల్డ్ కూడా ఇయర్ ట్వల్వ్ పర్సెంట్ మనం వేసిన టెన్ పర్సెంట్ కదా మీరు ఏ సైట్ కొనుకోండి మీకు నచ్చిన సైట్ ఏదైనా పెట్టుకునుకోండి యావరేజ్ మేము మన టెన్ పర్సెంట్ పెట్టాము స్టాక్ మార్కెట్ అయితే ఏంటంటే కొంచెం ఎక్విరిటీస్ బాగా వస్తాయి అన్నమాట మనం ట్వంటీ పర్సెంట్ కొట్టేయచ్చు స్టాక్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో హిస్టారికల్ డేటా చెప్తే అదే ఉన్నాయి అంటే థర్టీ ఇయర్స్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ మోర్ దెన్ ట్వంటీ పర్సెంట్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ ఇండియాలో వందల్లో ఉన్నాయండి వందల్లో ఉన్నాయి కాబట్టి ట్వంటీ పర్సెంట్ తీయచ్చు స్టాక్ మార్కెట్ అయితే కాబట్టి అది గ్యారంటీ ఆ టైంలో ఉంటదని గ్యారెంటీ పద మనం ఆడకూడదు ఎందుకంటే మార్కెట్ వర్డ్ అసెట్ క్లాస్ కాబట్టి అప్పుడు అండ్ అవుతా ఉంటుంది ఓకే కాబట్టి మీరు కనుక రిటైర్మెంట్ కి అలా ప్లాన్ చేశారనుకోండి అట్లీస్ట్ వేరే వాళ్ళతో పోల్చుకుంటే ఆ మెటరలిజం దాంట్లో పడకుండా మోజులో పడకుండా ఎంతకంత సేవ్ చేస్తున్నారు కాబట్టి మీ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో అయ్యి ఇన్వెస్ట్మెంట్ ద్వారా మోర్ రిటర్న్స్ జనరేట్ అవుతా ఉంటాయి అనమాట అట్లీస్ట్ మీరు టార్గెట్ రీచ్ అయినా కాకపోయినా అప్పటికల్లా ఈవెన్ రెండు కోట్లు వచ్చినా సరే నియర్బైనా ఉంటాం నియర్ బై ఉంటారు కాబట్టి గోల్స్ లేకపోతే వర్స్ థింగ్ రీచ్ అయినా కాకపోయినా గోల్స్ తో ఉంటా వల్ల ఆ లైఫ్ పర్పస్ వస్తుంది దాని వల్ల ఏంటంటే మనం లైఫ్ ఎలా లీడ్ చేయాలి ఉంటుంది చాలా మంది అంటే గాల్లో దీపం పెట్టేసి నా లైఫ్ అంతా ఎట్టపోతే నాకే తెలియదు అంటారు అంటే వీళ్ళు మీ ప్రతిదీ ఒక ఒక ప్లానింగ్ తోనే ఉంటేనే కుదిరిద్దండి ఈ డే అంతా కూడా మనం డేని ఎలా ప్లాన్ చేసుకుంటాము వీక్ ని ఎలా ప్లాన్ చేసుకుంటామో రిటైర్మెంట్ కూడా అలానే ప్లాన్ చేసుకున్నావు నువ్వు ఎలాంటి లైఫ్ స్టైల్ గడపాలనుకుంటున్నావు ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ఇళ్లలో ఉందాం అనుకుంటున్నావు ఎలాంటి టూర్లు తిరుదాం అనుకుంటున్నావు ఇవన్నీ ముందు నువ్వు డిజైన్ చేసుకుంటే ఇప్పుడే అప్పటికి వీలవుతుంది అవుతుంది మీరు వచ్చినప్పుడు వచ్చినట్టే అంతా ఖర్చు చేసుకుంటే అనుకోండి రిటైర్మెంట్ తర్వాత కూడా ఇన్కమ్ ఆగిపోతుంది అప్పుడు నెక్స్ట్ ఎలా సరే అవుదామని కరెక్ట్ అందుకని టార్గెట్ రీచ్ అయినా రీచ్ కాకపోయినా ఒక గోల్ ఓరియంటెడ్ కనుక ఒక అంబిషియస్ కనుక అలా ఉంటే కనుక ఎంతకంత మనీ సేవ్ అవుతుంది అండ్ శాలరీ రీప్లేస్ అవుతుంది జాబ్ ఊడినా జాబ్ పోయిందాక భయం ఉండదు అండ్ రిపోర్ట్ లో సొసైటీలో ఏంటంటే రిటైర్మెంట్ దగ్గరకు వచ్చిందంటే వాళ్ళు చాలా పెయిన్ గా ఫీల్ అవుతుంటారు కొంత హ్యాపీనెస్ ఉండదు ఏముండదు ఎందుకంటే ఏం మిగిలిచలేకపోయారు ఎందుకంటే సొసైటీలో ఖర్చు చాలా ఎక్కువ ఉంటాయి కిడ్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళు వాళ్ళు సెటిల్ అవడానికి వాళ్ళ మ్యారేజెస్ కి వీటికే డబ్బంతా ఖర్చు ఖర్చు అవుతా ఉంటది అనమాట దాంతో అంతా అయిపోతుంటది బట్ ఎంగేజ్ లోని మన మ్యారేజ్ కాకముందే ప్లాన్ చేసుకుంటే ఎంత కావచ్చు ఎంతో కొంత డెఫినెట్ గా రిటైర్మెంట్ కల్లా మంచి లైఫ్ గా అందుకని ఆ ఆలోచన రావటం ఇట్ సెల్ఫ్ ద గ్రేట్ థింగ్ అనమాట అంటే ప్రతి ఒక్కళ్ళు ఎంతకంత అమౌంట్ ఇప్పుడు ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ నీకు ఐదు కోట్లు కావాలంటే అట్లీస్ట్ పదిహేను వేలు పెట్టాలో పది కాదు మీరు స్టార్ట్ చేయండి వెయ్యి రూపాయలతో స్టార్ట్ చేసుకోండి బింగ్ చేశారు కాబట్టి ప్రోగ్రెస్ ఉంటుంది నీ ఆలోచన ఉంటాయి కాబట్టి ప్రొడక్ట్వి పెరిగిద్ది అనమాట ఈవన్ ఫిఫ్టీ క్రోర్ ఆల్సో పెద్ద పెద్ద ప్రాబ్లం కాదు అది తీసి స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ కొంచెం పెంచుకున్నాం అనుకోండి మీరు ఫిఫ్టీన్ ట్వంటీ కూడా తీయచ్చు కదా బయటికి వై టెన్ పర్సెంట్ రావడం అనేది అందుకో నాలెడ్జ్ పెరిగే కొద్దిగా రిస్క్ తగ్గింది అప్పుడే హ్యాండిల్ చేయడం ఈజీ అయిపోద్ది అనమాట మొత్తానికి ఎర్న్ చేయటం సేవ్ చేయటం వాటిని మంచి వెహికల్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ ఇలా ప్లానింగ్ చేసుకోవటం ద్వారా గా రిటైర్మెంట్ ఎర్లీ కావచ్చు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ హ్యాపీ గడపచ్చు సో మనం ఇచ్చిన ఈ టెంపుల్ ఏంటంటే జస్ట్ ఐడియా కోసం అనమాట బట్ ఇది టెన్ ఏ కాదండి టెన్ కన్జర్వేటివ్ చేసా మామూలుగా అయితే యా ఫిఫ్టీన్ ట్వంటీ తీయవచ్చు ఈజీగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కనుక అయితే నాలెడ్జ్ లేకపోతే ఈవెన్ మన లో పెట్టినా లేకపోతే ఈవెన్ బయట ఏదైనా హ్యాండిల్ చేసే కెపాసిటీ ఇచ్చినా సరే అండ్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ డీటెయిన్ ఈజీ అవుతుంది తద్వారా ఏంటంటే చాలా డబ్బు రావచ్చు ఎక్కువ రావచ్చు ఏదైనా సరే యాభై ఏళ్ళకే వర్క్ లేకుండా రిటైర్మెంట్ అవటం అనేది అద్భుతం అండి ఆ టైం కల్లా ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకుండా ఉంటున్నాం అంటే చాలా మంచి విషయం అనమాట అఫ్ కోర్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది నేను ఫిఫ్టీ ఇయర్స్ కల్ నేను మా విలేజ్ కలిపి హ్యాపీగా ఉందా అనుకోండి అక్కడ ఖర్చులు కూడా ఉండవు కాబట్టి హ్యాపీగా బతకొచ్చు మేబీ లేదా మెట్రో సిటీ పాలిట మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నారనుకోండి మీ ఐదు కోట్లు కూడా నథింగ్ ఆడ లైఫ్ స్టైల్కి ఇంకా చాలా పోవచ్చు కూడా అందుకని లైఫ్ స్టైల్ మనం డిజైన్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఎలాంటి లైఫ్ స్టైల్ నువ్వు గడపాలనుకుంటున్నావో దాన్ని విజువలైజ్ అయ్యి దాని ఖర్చులు లెక్కేసుకొని ఇప్పటికీ ప్లాన్ చేసుకుంటే దాన్ని హెచ్ అవటం అనేది పాసిబుల్ అది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ